Samakas Laputti kuda yalanti recommendation lekunda yalanti reservation lekunda sub inspector nayan swami. Actually in police department lo cherindi. Kiran bedi antarda navvalani. Nu tadastu andi viste. Takshinam duty lo join ipotan. I am Boyapati Venkata Mahalakshmi. Actually in ee department lo cherindi. Innappudu mee kutumbaniki jarigina anyayaniki pagadichukodan kamma. ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో సెన్సేర్ అనగానే కిరణ్ బెడి పేరే వినుంటారు. ఇక నుంచి బోయపాటి వెంకట మహాలక్ష్మి గారి పేరు వింటాం. నాట్ ఓన్లీ దాట్, ఇన్నాళ్ళు పోలీసులు అంటే ఎస్ఐ గారింట్లో పొద్దున్నే పాలు పేపర్ తెస్తారని, సిఐ గారింట్లో కుక్కల్లాడించి పక్కలు దులుపుతారని, డిఎస్పీ గారింట్లో లంగాలు లుంగీలు డ్రై క్లీన్ కు వేస్తారని వెరీ బ్యాడ్ నేమ్ ఉంది. ఇక నుంచి అలా జరిగిందో వెల్ తూడిపోద్ది. గుడ్ మార్నింగ్ మేడం. సెంట్రల్ జైలు నుండి వస్తున్నాను. డెత్ సెంటెన్స్ ఇచ్చిన ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయడానికి డేట్ ఇచ్చారు. బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం జైలర్ గారు తమకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఫస్ట్ రోజు ఈ చేసింగ్ కేసు వస్తుందనుకుంటే ఈ చావు కేసు వచ్చిందంటయ్యా. ఇంతకీ ఉరిశిక్ష డేట్ ఎప్పుడు? రేపే స్వామి. శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి పటానికి మాలేసినట్టు ఖైదీ మీద గురితాడు ఇస్తున్నాం. ఇట్లా నాతో ఎన్ని మర్డర్లు చేయిస్తావు స్వామి? ఉరి మర్డర్ ఎందుకు వద్దు స్వామి? ఉరి మర్డర్ కాక మంగళహారత స్వామి. అవును, అక్కడెక్కడో దుబాయ్ లో కూర్చొని ఇండియాలో చంపేయండి నాన్న లేపేయండి నాదిచ్చే దావూద్ ఇబ్రహీం కి ఇక్కడ ఈ నృత్యం అని చెప్పే మనకి తేడా ఏంటయ్యా? వేసుకునే డ్రెస్ తప్ప. ఇది మన డ్యూటీ స్వామి. పలానా నేరస్తుడు తప్పుకు శిక్ష ఉరి అని జడ్జి గారు చెప్పారు, అది మనం అమలు పరుస్తున్నాం. నిజమే స్వామి, భగవద్గీతలో చెప్పినట్టు మనం అంతా నిమిత్తమాత్రులు. మద్రాస్ మాత్రం లీగల్ గా చేయొచ్చు. స్వామి శరణం. కుమారస్వామి. స్వామి, ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి? గణపతి. గణపతి వరప్రసాద్. రేపు ఉదయం 5:30 గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నా. ఉరి చేయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే అడుగు. ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ నువ్వు అమెరికా చూసి రావాలను, చంద్రమండలం వెళ్ళి రావాలని అడిగితే మేము తీర్చలేం. మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా, మంచి భోజనం తినాలనున్నా, అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి, అడుగు. నేను రేమాండ్స్ ప్రింట్ వేసుకుని బాంబే టైన్ వైట్ షర్ట్ తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకుని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది. నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకుండి ముద్దొస్తారు అనేది. రేపొద్దున కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్. తప్పకుండా తెలుస్తా గణపతి. రంగారా సార్, అర్జెంట్ గా వెళ్ళి గణపతి చెప్పిన పట్టుకురా. థ్యాంక్ యూ సార్.
ఏమి స్వామి? స్వామి, గణపతి నాన్నగారు చనిపోయారట. వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు స్వామి. ఇతను ఒక్కడే కొడుకుంటారు. తలకొరివి పెట్టడానికి వేరే ఎవరూ లేరంట. అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరు వాళ్ళు అడుగుతున్నారు స్వామి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 10 నిమిషాల్లో వృత్తి పోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం? ఒప్పుకోరని చెప్పు. ఎవరు స్వామి ఒప్పుకుంది? రూల్స్ ఒప్పుకో స్వామి. రూల్సే కదా స్వామి, అవి ఎవరైనా చూస్తాయా ఆపుతాయా? జస్ట్ వాగుతాయి అంతే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకోదాం. ఏమిటి స్వామి మీరు అనేది? నేరస్తుడిగా అతన్ని శిక్షించే ముందు కొడుగ్గా అతని చివరి బాధ్యత తీరుద్దాం అంటారు స్వామి. ఉరి శిక్షను ఎలా పోస్ట్ పోన్ చేస్తాం స్వామి? దీన్ని స్వామి సరే, నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మర్డర్ జరిగింది. ఇది 9వ సారి మాలేయడం. ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు ఉరితీ లేకపోయాం. ఉరి తీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరి శిక్షను పోస్ట్ పోన్ చేయడం లేదా? చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి, ఉరితీయకండి అని చెప్పింది స్వామి. మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి? ఏడొచ్చు స్వామి, కానీ ఇంకా కానీలు అర్థం కాలేదు స్వామి. గణపతి దేవుడు స్వామి, సకినేటిపల్లి స్వామి, సకినేటిపల్లి స్వామి. జస్ట్ అరగంట ప్రయాణం. అరగంటలో ఆ పని పూర్తయ్యాక అతన్ని ఉరితీస్తే అతని ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ నానికి పునాము నరకం తప్పుతుంది, మనకి పౌసరి పుణ్యం మిగులుతుంది. అంతేనంటారా స్వామి? అంతే స్వామి. అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట అనేసుకుంటే, అతన్ని తీసుకెళ్లి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. స్వామి శరణం. అలాగే స్వామి శరణం. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు అవకాశం ఇస్తున్నా. తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి. మిస్ మహాలక్ష్మి, సెక్యూరిటీగా మీరు రండి. గణపతి ఊళ్ళోకి వస్తున్నట్ట, పదండి అడగం. గణపతి వస్తున్నాడట. స్వామి, మాల వేసుకుని మీరు శ్మశానంలోకి రావచ్చా? అడిగావా? మాలేసుకుని మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మాణిక్యందులు పాన్ పరాగులు నవ్వుతున్నారు. అది తప్పమ్మా, మంచి పని చేసేటప్పుడు శ్మశానం ఏంటి? సాని కొంపలకి వెళ్ళినా ఆ అయ్యప్ప స్వామి క్షమిస్తాడు. స్వామి శరణమయ్యప్ప. అలాగే సార్.